కాదు, అది మా భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులు ఎవరైతే గ్రామాలోపల. నేను ఎంత కష్టపడ్డాను, నేను ఎంత కష్టపడ్డాను, నాకంటే ఎక్కువ పొద్దుగా లేస్తే బూత్ లో అనేక రకాలైనటువంటి అవమానాలు, ఇబ్బందులు, అవస్థలు వచ్చినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు, మండల కార్యకర్తలు, మండల అధ్యక్షులు, ముఖ్యంగా ఈ జిల్లా నడిపించినటువంటి సోదరుడు రథసారథి శ్రీనివాస్ గారు, వీళ్ళు వాళ్ళని కాదు ప్రతి ఒక్కరు, ఆఖరికి మా కంట్రిబ్యూటర్ల ఒకడు, మా రిపోర్టర్ల ఒకడు వచ్చిండు రగన్న, రేపు అవకాశం వస్తే ఎంపీ అయితే బాగుంటుందని మా జర్నలిస్ట్ మిత్రులు కూడా జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి, మా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు చాలా మంది నా వెల్విషర్స్ నా వెల్పును పాత్ర పంచుకున్నారు. వారికి మరియు కనబడకుండా పక్క పార్టీలో ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం లేకపోయినప్పటికీ రఘునందన్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, రఘునందన్ గెలిస్తే మా పేరు ఢిల్లీ దాకా వినబడుతుంది, రఘునందన్ గెలిచి చెప్పి నేను ఎన్నిసార్లు ఎన్ని కాన్ఫరెన్స్లలో ఒక్కొక్క బూత్ అధ్యక్షుని పేరు పెట్టి గట్టి గట్టి కలిసినప్పటికీ కూడా ఈ గెలుపు మా గెలుపు రగన్న అని చెప్పి కష్టపడ్డ మా మీద నియోజకవర్గ కార్యకర్త బంధువులకి, అన్నదమ్ములకి, అక్కచెల్లెళ్ళకి అందరూ కూడా ఈ గెలుపును అంగీకరిస్తూ జీవితకాలం భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మెదక్ నియోజకవర్గ ఓటర్ మహాశైలకి ఖచ్చితంగా రుణపడి ఉంటా. మా ఎమ్మెల్యే పెద్ద దిష్టి తెచ్చిచ్చింది నాకు, రగన్న గెలిచినావు కదా ఇటు సంగతి ఏదో చూడాలి, అథ్లెటిక్స్ ట్రాక్ కి వాకింగ్ పోయినప్పుడు పొద్దుగానే చెప్పారు, ఇడు అథ్లెటిక్స్ ట్రాక్ ఉండేనా, ఇడు అకాడమీ ఉండే, దీన్ని ఎత్తకపోయినా దీన్ని మళ్ళీ మా మెదక్కి తీసుకురావాలని మొదటి కోరిక కడికెళ్ళి మొదలు పెడితే మా గడ్డ శ్రీనివాస్ గారు చెప్పారు అన్న, రైలు సాయంత్రం 5 గంటలకి పోతుంది, ఉద్యోగస్తులకు ఇబ్బంది అవుతుంది, రైలు సమయాన్ని 5 నుంచి 5:30 పెంచమని చెప్పారు. అట్లా మొదలు కొట్టే చాలా సమస్యలు మా అక్కనపేట చెందిన సిద్ధిరాములు గారు మాట్లాడుతూ చెప్పారు అన్న, మాకు అజంతా ఎక్స్ప్రెస్, రాయలసీమ ఎక్స్ప్రెస్ రెండు మా అక్కనపేట లాభాన్ని ఆదారు, అతకంటే ముందు చేయకుంటూ ఉంటారని అది కూడా నిలబెడతారు, చేయకుంటూ కూడా ఆపాలి, అక్కనపేటలు కూడా ఆపాలి, ఎందుకంటే నేను దుబ్బాక ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నది ఈసారి పూర్తి చేద్దామని కోరుకుందాం. మెదక్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం వచ్చినప్పుడు రైల్వే జీఎం గారిని అడిగి చేగుంట పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జ్ కోసం మాట్లాడినాం, అక్షరాల రూపంలో అది కాగితాల రూపంలో కూడా ముందుకు పోయింది, వచ్చేవారం ఖచ్చితంగా సౌత్ జోన్ రైల్వే జీఎం గారిని కలిసి, సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సికింద్రాబాద్ గారిని కలిసి ఆ రైలు ఒకటి ఫ్లైఓవర్ అక్కడ వచ్చేటువంటి బ్రిడ్జ్ ఒకటి, మెదక్ రైలు సమయం మార్చడం ఒకటి, ఇంకేమో చెప్పినా రాక్ పాయింట్ కూడా ఒకటి వెనకడికి వాదాలు చేసిరండి, వెనకడంతా వాదాలు చేసిపోతే ఇప్పుడు మనం ఆ వాదాలన్నింటినీ పూర్తి చేసేందుకు మీరు నాకు అవకాశం ఇచ్చారు, మీ ప్రతినిధిగా మీ గొంతుకగా మీ కష్టం ఖచ్చితంగా నియోజకవర్గ కష్టంగా గుర్తించి ప్రతి సమస్యని భారత పార్లమెంట్ లో ఎక్కడెక్కడైతే ఏ ఏ అధికారుల దగ్గర అయితే ప్రస్తావిస్తే ఈ సమస్యలు పరిష్కారం అయితేయో 100కి 100% రఘునందన్ మాటల మనిషి కాదు చేతల మనిషి అని చెప్పి నిరూపించుకొని ఖచ్చితంగా 5 సంవత్సరాల తర్వాత ఇవాళ మీరు పడే కష్టంలో సగం కష్టంతోనే మనం గెలిచే రీతి లోపల మీ అందరి అడుగులో అడుగులు ఏంటోనని చెప్పి సందర్భంగా ఆ 7 పదాల దుర్గమ్మ తల్లి సాక్షిగా నేను మీకు సందర్భంగా, లేకపోతే ఎక్కడి 200 కోట్లు ఓటుకు 1000 పైసలు బీరులు బారులు ఓపెన్లో వంచితే కూడా ఏం లేదు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల దగ్గర, గదే రబ్బర్ సబ్బులు గదే దీని పైలతోటి ఒకటే ఒక మాట, మెదక్ లో పార్లమెంట్ సభ్యుని గెలిపించి 3వ సారి ప్రధానమంత్రి అయ్యేటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మా మెదక్ ఎంపీ ఉండాలని అనుకున్నాం, అంకుడిత దీక్షతో పనిచేసినాం, అసాధ్యం అనేది నా డిక్షనరీలో లేదని చెప్పినాడు, నేనే గెలుస్తానని చెప్తా ఇందాక పరిణత చెప్పినట్టు. చాలా మంది అనుకుంటారు వీనికి అహంకారం ఎక్కువ గర్వం ఎక్కువ, ఏడగెత్తది మెదకు, ఆడవాడు 6 అడుగులోనే ఉన్నాడు, ఈడోడు 3 అడుగులోనే ఉన్నాడు అని కూర్చొని చెప్తాడు, 6 లేదు 3 లేదు గెలుస్తామంటే ఇది కాన్ఫిడెన్స్, ఇది నెపోలియన్ చెప్పిండు. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.